హలో ఎంటీజీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? మైన్ క్రాఫ్ట్ మైన్ కాలనీస్ వీడియోతో మీ అందరి ముందుకే తెస్తాను అనమాట. దీన్ని మైన్ కాలనీస్ అనాలో లేక ఫ్యామిలీ సిరీస్ అనాలో వద్దులేండి, సో ఫ్యామిలీ కాలనీస్ అందాం. ఓ, ఈ పేరు చాలా బాగుంది కదా. సో మొత్తానికి అయితే మేబీ మన ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి అంత సపోర్ట్ చేశారేమో మన లాస్ట్ టైం అప్లోడ్ చేసిన వీడియోకి, నాకైతే తెలియదు కానీ. సో చాలా బాగా సపోర్ట్ చేశారు. సో నేనైతే అదే సపోర్ట్ ప్రతి ఎపిసోడ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఈ సిరీస్ కంటిన్యూ అవ్వాలంటే సో నేనైతే యావరేజ్ గా ఒక 3K లైక్స్ అయితే ప్రతి ఎపిసోడ్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నా. మరి సో చూద్దాం, మరి మీరు ప్రతి ఎపిసోడ్ కొడతారో లేదో. అండ్ మ్యాజిక్ సిరీస్ కి ఇంకా సో లాస్ట్ ఎపిసోడ్ కి 4K లైక్స్ అయితే అవ్వలేదు. సో ఇంకా వీడియో చూడకపోతే సో ఒకసారి చూసి లైక్ కూడా చేయండి. సో అది కూడా ఫాస్ట్ గా నెక్స్ట్ ఎపిసోడ్ అయితే తీసుకొచ్చేస్తాను. ఈ ఎపిసోడ్ లో మన ఎంటీజీ ఫ్యామిలీ కాలనీ సో టౌన్ హాల్ ని బిల్డ్ చేయబోతున్నాం. టౌన్ హాల్ అనే కాదు, సో ఇంకా వద్దులేండి. సో అన్ని చెప్తే స్పాయిలర్స్ అయిపోతాయి అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. బట్ మీరు ఛానల్ కొత్త క్వశ్చన్ లేదు, సో ఛానల్ ఒకసారి చెక్ చేయండి, చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. నచ్చితేనే సబ్స్క్రైబ్ అవ్వండి. సో తెలుసు కదా ఈ వీడియోకి 3K లైక్స్ ముఖ్యం మిగిలు. ఇంకా లేట్ చేయకుండా మన ఫ్యామిలీ కాలనీలోకి వెళ్ళిపోదాం, లెట్స్ గో. సో గైస్ మొత్తానికి అయితే మన ఫ్యామిలీ కాలనీ వరల్డ్ లాగా అయితే వచ్చేసాం అనమాట. సో మన బిల్డర్ అయితే ఖాళీగా తిరుగుతున్నాడు. సో మన బిల్డర్ కి అయితే ఇప్పుడు మనము మన టౌన్ హాల్ ని బిల్డ్ చేయమని సో పని అయితే ఇవ్వాలన్నమాట. అది నా పని, ముందు తరాల వాళ్ళు నాకు ఇచ్చిన బాధ్యత. సో ఇది యాక్చువల్ గా అసలు మనము చూసింది వేరు, ఇక్కడ చూస్తుంది వేరు అని మీరు అనుకోవచ్చు. సో ఇది ఇవన్నీ కూడా లెవెల్1 బిల్డింగ్స్ గైస్, లెవెల్1. సో ఇంకా మనం చాలా లెవెల్స్ పెరుగుకుంటూ పోయే కొద్ది సో మనకి టాప్ లో ఏ లెవెల్ అయితే కనబడ్డదో సో ఆ లెవెల్ బిల్డింగ్ అయితే వస్తుంది అనమాట ఫ్యూచర్ లో. సో ఫ్యూచర్ లో రావాలంటే మనము ఇంకా మనము ప్రాసెస్ ని స్పీడప్ చేయాలన్నమాట. లైక్ ఎలా అంటే సో మెటీరియల్స్, సో మైనింగ్ ఇవన్నీ బిల్డ్ చేసినాం అనుకోండి, సో అప్పుడు మెటీరియల్స్ ఫాస్ట్ గా వస్తాయి, మన కాలనీ బిల్డింగ్ కూడా చాలా ఫాస్ట్ గా అవుద్ది. సో ఇనిషియల్ స్టేజ్ లో మాత్రమే మన కాలనీ బిల్డింగ్ కి మొత్తం మనమే తీసుకురావాలి, మనమే చేయాలి కాబట్టి సో లేట్ అవుద్ది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనము కొత్త వాళ్ళు రావడానికి సో ఫస్ట్ అయితే సో క్యావెన్ అని ఒకటి అయితే బిల్డ్ చేయాలి. సో క్యావెన్ కాదు, సారీ, టావెన్. ఓకే, సో ఫస్ట్ అయితే మన టౌన్ హాల్ బిల్డింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం గైస్. సో మన టౌన్ హాల్ బిల్డ్ ఆప్షన్స్, బిల్డర్ వచ్చేసి సో యాలెనే కదా. సో ఓకే, మనమైతే మైన్ కాలనీస్ ఒరిజినల్ సెలెక్ట్ చేసుకున్నాము. సో చాలా మంది అడిగారు కానీ సో కాకపోతే గైస్ లిటరల్లీ చెప్తున్నా, కంప్లీట్ అయిన తర్వాత మన ఎంటీజీ ఫ్యామిలీ కాలనీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది గైస్. ఓకేనా, క్రేజీ ఉంటుంది. ఓకే, సో బిల్డ్ బిల్డింగ్. ఓకే, అండ్ చాలామంది సో ఫ్లాగ్ ఇది ఇట్లా ఎందుకు అని చెప్పేసి కూడా అడిగారు అనమాట. సో మరి దాన్ని ఎట్లా మార్చాలి ఏదో, ఇక అది సింపుల్గా ఉంది కాబట్టి ప్యాటర్న్ అదైతే క్రియేట్ చేసిన. సో మీ ఇష్టం, మరి ఫ్యూచర్లో మీరు వేరే ఏదైనా చేద్దాం అంటే చేద్దాం. ఓకేనా, సో అలా అయితే బిల్డింగ్ అయితే స్టార్ట్ చేసిండా. అసలు అలన్ ఇన్వెంటరీలో ఎట్లుందో అది చూడాలి ఫస్ట్. నీడ్ సంథింగ్? ఏం కావాలి నాన్న నీకు? సరే, నువ్వు వాటి సంగతి చూస్తూ ఉండు. వీడికి కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా వాడికైతే ఇద్దాం గైస్ ఫస్ట్ మనము. సో షవల్స్ చాలా అవసరం, కాకపోతే మేబీ వీళ్ళు లెవెల్1లోనే ఉండడం వల్ల స్టిల్ ఇంకా వుడెన్ టూల్స్ వాడుతున్నారనమాట. సో మేబీ అదిదా లేట్ అవుతూ ఉండొచ్చు. సో చూద్దాం, మరి మనోడికైతే హెల్ప్ చేద్దాం మనము. సో నేనైతే చాలా రిసోర్సెస్ అయితే కలెక్ట్ చేసిన టౌన్ హాల్ కావాల్సినవి. సో అవన్నీ కూడా ఇక్కడ అయితే పెట్టినా అనమాట. అండ్ గ్లాస్ ఏది? ఓకే, గ్లాస్ కూడా ఉంది ఇందులో, నో ప్రాబ్లమ్. ఇప్పుడు ఫస్ట్ మనకు కావాల్సింది వచ్చేసి వాడికి ఇవ్వాల్సిన టూల్స్. షవెల్స్ ఎక్కువ వాడతాడు కాబట్టి వాడు. సో షవెల్ 1, 2, 3, 4, 5. ఓకే, ఒక 5 షవల్స్ అయితే తీసుకున్నా నేను. సో మరి 5 షవల్స్ సరిపో, ఆల్రెడీ స్టార్ట్ చేసిండు అబ్బా బిల్డర్ హట్ లో నుంచి టూల్స్ తెచ్చుకొని. తీసుకోరా. సో నీకు కావాల్సిన ఐటమ్స్ ఆల్మోస్ట్ ఇచ్చిన. కానువ్వు. సో అసలు ఇది ఎందుకు లింక్ అవ్వట్లే రిసోర్స్ స్క్రోల్? క్లిప్ బోర్డ్లో వీళ్ళకి ఏం లేవు. ఒక్క నిమిషం. ఓకే, కెనాట్ లింక్ రిసోర్స్ స్క్రోల్ టు టౌన్ హాల్ అట్ ఎంటీజీ ఫ్యామిలీ కాలనీయా? వై? ఓకే, మేబీ అక్కడ కొడితే వస్తుందా? మేబీ ఇక్కడ అనుకుంటా, చూద్దాం, ఆగండి. లింక్డ్ రిసోర్సెస్, యా లెట్స్ గో గైస్. సో పక్కనే పెట్టితే సో ఫాస్ట్గా. ఓకే, ఇప్పుడు నా రిసోర్సెస్ అన్నీ తీసుకొచ్చి నేను వీడి దగ్గర పెట్టాలన్నమాట. సో వీడి బిల్డర్ హట్లో పెట్టుకుంటే వాడు అక్కడ నుంచి తెచ్చుకొని సో బిల్డ్ అయితే చేస్తున్నాడు. ఓ, వీడు ఒక్కడే బిల్డ్ చేస్తున్నట్టున్నాడే. సో చెప్పాను కదా గైస్, మీరు చాలామంది కామెంట్ చేశారనమాట అన్న ల్యాండ్ ఫ్లాట్ చేయని చెప్పేసి. అవసరం లేదు, మొత్తం బిల్డర్ చూసుకుంటారు, మొత్తం బిల్డర్ చూసుకుంటారు, మనం భయపడాల్సిన పనే లేదు. ఓకే, సో ఈ గ్యాప్లో మనము కావాల్సిన రిసోర్సెస్ ఏమేంటి అన్ని తీసుకుందాం. సూపర్. ఓకే, సో నైట్ అయిపోతుంది ఆల్రెడీ. సో నేను ఇంకా ఎవరితో మాట్లాడినా కూడా మాట్లాడలేదు అసలు. అసలు ఎలా ఉన్నారు ఏంటి మార్నింగ్? సర్లేండి, సో నెక్స్ట్ డే మార్నింగే సో మాట్లాడదాం వాళ్ళతో. స్ప్రూస్ డోర్ అండ్ ఓక్ ప్లాంక్స్. ఓకే, సూపర్. సో స్టేర్స్ కూడా వచ్చేసినాయి, ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి గైస్. సో నైట్ అయిపోయింది, చలో స్లీప్.
సో ఇప్పుడు మొత్తానికి అయితే మార్నింగ్ వెళ్ళి మన టౌన్ మెంబర్స్ ఉన్నారు కదా కొత్తగా వచ్చిన వాళ్ళు, సో వాళ్ళతో అయితే మాట్లాడదాం అనమాట. అసలు ఏం మాట్లాడకుండా ఉంటే మళ్ళీ చాలా ఫీల్ అయిపోతారు. మార్నింగ్ ఏ మీటింగ్ పెట్టినట్టున్నారు, పెట్టలేదా, పెట్టారు అయ్యో టౌన్ హాల్లో. హలో హలో, ఏం జరుగుతుంది ఇక్కడ, ఏ బాబు, ఆహా మీరు ఆల్రెడీ కమిటెడా, సర్లేండి, హాయ్ సమీరా, ఓహో అగ్రిమెంటా ఇది, సారీ. కాకపోతే ఒక్కడే బిల్డర్ చేస్తున్నాడు అప్పటి నుంచి, ఇంకా ఎవరికే, యూఆర్ సో వైసా, ఫ్యామిలీ వీళ్ళ పార్ట్నర్ ఎవరు లేరే, ఒక్క నిమిషం, మన ఎండిజీ ఫ్యామిలీలో బేబీస్ పెట్టినమా, ఓకే ఇక్కడ ఉంటది ఇన్ఫర్మేషన్, పర్మిషన్స్, సిటిజన్స్, యా సో రీకాల్ సిటిజన్స్, ఓహో ఓవరాల్ హ్యాపీనెస్ మన దగ్గర ఓన్లీ 3.6 మాత్రమే ఉంది గైస్. వాళ్ళకి ఫుడ్ కూడా నేనే పెట్టాలనా, ఇంకా ఇల్లు లేవు కాబట్టి కొంచెం కష్టంగానే ఉంది వాళ్ళకి. సిటిజన్స్ కి ఈ పర్మిషన్ ఎక్కడుందా అని చూస్తున్నా గైస్ నేను, బట్ దొరక ఆ సెట్టింగ్స్ ఇంత చూసినట్టున్నానే. వీళ్ళు ఇంకా వీళ్ళకి పార్ట్నర్స్ అయితే సెట్ అవ్వలేదు అనమాట. సో వీళ్ళకి పార్ట్నర్స్ సెట్ అవుతే సో దట్ ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ ఇల్లు కావాలి. సో ఇల్లు వచ్చిన తర్వాత పికాక్స్ కావాలంట మనోడికి. సో గైస్ ప్రస్తుతానికి మన దగ్గర అంత బడ్జెట్ లేదు కాబట్టి సో స్టోన్ ఇద్దామని నేనైతే అనుకుంటున్నా మరి. సో మూడు ఓకే. సో ఇక్కడ ఎట్లా కూడా ట్రీస్ ఏం లేవు కాబట్టి ప్రస్తుతానికి అయితే వాడికి యాక్స్ పనేం లేదు. సో రిక్వెస్ట్లలో ఎట్లా వస్తుందో చూసారు కదా మీరు. సో వాడికి ఏదైనా కావాలంటే అట్లా రిక్వెస్ట్లలో వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు వాడి బిల్డర్ హట్లో మొత్తం రిసోర్సెస్ అన్నీ పెట్టేద్దాం. యా గైస్ సో అన్నీ అయితే ఇచ్చేసాం, సప్లైడ్ 100%. అమ్మయ్యా సో 100% సప్లై చేసేసినామయ్యా చాలు. సో 100% సప్లైడ్ అయిపోయింది వాడికి. ఇక వాడికి కావాల్సిన టూల్స్ సంగతి అయితే చూడాలి. మరి వీడు ఇన్వెంటరీలో పెట్టచ్చు కానీ మరి వీడు ఓకే అరే ఏం చేస్తున్నారా, ఓకే ఇదేంది ముందు చూసి వెనకాలం ఏం చేస్తున్నావు, ఆహా స్పెషల్ టాలెంట్ అని ఇది గైస్. వీళ్ళకి యాపిల్స్ తినిపిద్దాం గైస్. ఏంద్రా ఏదో అంటాను లేదురా ఫాస్ట్, థ్యాంక్ యూ. సో గైస్ అందరికి ఒక్కొక్క యాపిల్ అయితే పెడతానా, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ, తినండి 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 ఫుడ్ తినండి. సో ఇప్పుడు మనకు కావాల్సింది వచ్చేసి నెక్స్ట్ మెయిన్ థింగ్ టావెర్న్. సో టావెర్న్ కోసం ఒక బ్యారల్ అండ్ కొన్ని ప్లాంక్స్ సరిపోయింది అనుకుంటా. ఒకసారి క్రాఫ్ట్ అయితే చేసి చూద్దాం, రెసిపీ అయితే నాకు గుర్తులేదు. సో టావెర్న్, ఓ సారీ, కాకపోతే మనం ఇది పెట్టలే, బిల్డ్ టూల్ పెట్టలే, అండ్ ఆల్మోస్ట్ సేమ్ చేసినాం బట్ బిల్డ్ టూల్ అయితే పెట్టలేదు అనమాట. సో గైస్ టావెర్న్ ఉంటే ఏంటంటే నాకు తెలిసి మనకి మొత్తం కొత్త వాళ్ళంతా వస్తారనమాట. అసలు ఈ టావెర్న్ ఎక్కడ పెడదాం అనేది మెయిన్ టాస్క్ ఇప్పుడు మనకి. ఓకే సో ఈ టావెర్న్ సంగతి చూడాలి ఫస్ట్, మన టూల్స్ లోపల పెట్టేసుకొని, టూల్స్ అంటే ఒక స్వాట్ వైడ్ ఉంటే చాలు. ఓకే సో నేను ఎంత బిస్కెట్ చేసినంటే అసలు లిటరలీ నేను ఆలోచించలే గైస్, అసలు ఫ్యూచర్ బిల్డింగ్స్ ఎట్లా ప్లాన్ చేద్దాం అనేది ఆలోచించకుండా చేసేసిన. సో ఇక్కడ సప్లైస్ ఎదురుగానే ఇది పెట్టిన, కాకపోతే నేనేమనుకుంటానంటే ఓకే సో టౌన్ హాల్ దగ్గర మిస్టేక్ చేసినాం బిల్డర్ హాల్, సో ఇది వదిలేద్దాం. ఇప్పుడు ఇది వదిలేసి మ్యాప్లో ఇక్కడ చూస్తే సో ఇది మన సప్లైస్ ఏరియా, ఇది మన టౌన్ హాల్, ఇది బిల్డర్ హట్. సో మనకి ఇంత ప్లేస్ ఉంది ఈ ఐలాండ్ మొత్తం, ఫ్యూచర్లో మన ఎంటీజీ ఫ్యామిలీ కాలనీ అవ్వబోతుంది. కాకపోతే మనం ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేసినాం టౌన్ హాల్, కాకపోతే ఇప్పుడు నెక్స్ట్ టావెర్న్ ఆ లైక్ ఒక సిటీ లాగా బిల్డ్ చేస్తేనే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నా మరి. సో నాకు అర్థం కావట్లేదు అసలు లిటరల్లీ ఎట్లా చేయాలి ఏంది, అసలు ఇది ఒక కాలనీ లాగా ప్లాన్ చేయడం అనేది కొంచెం టాస్క్ లానే ఉంది ఇది, బట్ ప్లాన్ చేద్దాం. ఎందుకంటే సో మనకి చాలామంది క్లాష్ ఆఫ్ క్లాన్స్ కూడా అన్నారు, యా నాకు కూడా అంతే అనిపించింది, ఎందుకంటే నాకు మళ్ళీ నా ఓల్డ్ డేస్ గుర్తొస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది అనమాట. బట్ కానీ నాకు మాత్రం మైన్ కాలనీస్ కాన్సెప్ట్ అనేది పిచ్చి పిచ్చిగా నచ్చేసింది గైస్, మామూలుగా కూడా కాదు ఒక రేంజ్లో నచ్చేసింది అనమాట ఇది. సో ఇప్పుడు మన దీని సంగతి చూడాలన్నమాట. కాకపోతే ఇది ఈ లెవెల్లో ఉంది, సో కొంచెం టౌన్ హాల్ కొంచెం డౌన్ ఉంది, మరి టావెర్న్ హైట్లో పెడితే బాగుంటుందా. ఓకే సో గైస్ మొత్తానికి అయితే మన ఫండమెంటల్స్, సో ఫండమెంటల్స్ అన్ని అయితే బిల్డ్ చేయాలి గైస్ ఫస్ట్ టావెర్న్. సో టావెర్న్ తర్వాత ఇంకా కొన్ని అయితే ఉన్నాయి, సో హాస్పిటల్స్, రెసిడెన్స్, హమో సో చాలా ఉన్నాయి, అవన్నీ కూడా చేద్దాం అనమాట. సో చలో సో టావెర్న్, ఓకే సో టావెర్న్ సారీ సెలెక్ట్ చేసా, కాకపోతే దీని ఎంట్రెన్స్ ఎట్ సైడ్ ఉంది, రొటేట్ చేయాలి దీన్ని. ఓకే సో ఇది దా ఎంట్రెన్స్, కొంచెం జరుపుదాం దీన్ని. అయ్యా గైస్ ఒక్క నిమిషం ఆగండి, నైట్ అవుతుంది, నేను ఈ టైంలో ఇలాంటి పంచాయతీలు పెట్టుకున్నానంటే మన ఏమంటారు మన కాలనీ మెంబర్స్ అందరు చనిపోతారు అనమాట మాప్స్ వల్ల. సో వాళ్ళు చనిపోకుండా అంత సెటప్ చేయాలి కాబట్టి సో అప్పటి వరకు వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం నా బాధ్యత. వెనుకాడ బోనని రాజమాత శివగామి దేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సో చలో అరే తొందరగా ఆరా బాబు ఇంకెందుకు. ఎస్ సో మార్నింగ్ టావెర్న్ సెటప్ చేయాలి, టావెర్న్ తర్వాత కొరియర్ ఆఫీస్ అండ్ వేర్ హౌస్, ఈ రెండు అవుతున్నాయి అనమాట. లెట్స్ గో. సో మనోడు బిల్డింగ్ ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందో మనకే తెలియదు, కానీ మాక్సిమం ఎపిసోడ్లో ఎట్టి పరిస్థితుల్లో
బిల్డింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోవాలి. సో మార్నింగ్ వీళ్ళకి ఫుడ్ పెట్టాలబ్బా. ఆహా అయిపోయింది ఫుడ్, నా దగ్గర కూడా ఫుడ్ లేదు. వీళ్ళకి సరిగ్గా ఫుడ్ ఇవ్వకపోతే మాత్రం బిస్కెట్ అయిపోద్ది. అరే తొందర పంజూడ్రా ఆలన్ నువ్వు, మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, ట్యావెన్ కూడా బిల్డ్ చేయాలి. సో ఇది ఎన్నో లెవెల్లో ఉంది. అరే వీడు ఇంకా ల్యాండ్ లెవెల్ చేయాలబ్బా, చాలా టైమే పట్టేటట్టుంది. సో ఈ గ్యాప్లో మనము ట్యావెన్ సెట్ చేయడం బెటర్. సో ఫండమెంటల్స్ ట్యావెన్. సో లెవెల్ 3 అది. ఆహా గాయ్స్, సో ఇప్పుడు మీరు జస్ట్ ఓన్లీ ఇవి చూసే ఇట్లా అయిపోయారు. ఫ్యూచర్లో మొత్తం మన సెటప్ అంతా ఇలా ఉండిద్ది. అంటే ఇది లెవెల్ 3 ట్యావెనే. కాకపోతే ఆగండి, నాకు ఒక్కసారి స్విచ్ ప్యాక్ కొట్టి ఇందులో ఎలా ఉందో చూడాలని ఉంది. కొలోనియల్ ఐ థింక్, కొలోనియలే అనుకుంటా. ఆర్కిటెక్చర్ గురించి ఉంది ఇదేనా, ఆర్కిటెక్చర్ విత్ యా. సో సెలెక్ట్ చేసా. ఒకసారి ట్యావెన్ సంగతి చూద్దాం. ఇందులో లెవెల్ 3 ట్యావెన్. అరే యార్ ట్యావెన్ ఏందిరా, ఇది టౌన్ హాల్. ఇది ఓవర్లాప్ అవుతుంది, ఓవర్లాప్ అవ్వకుండా చేయొచ్చు. బట్ ఇది మన ఫ్యూచర్ టౌన్ హాలా, లేకపోతే అంటే ప్యాక్ చేంజ్ చేస్తే ఇదా, లేకపోతే మన నార్మల్ది ఇది? ఒక్క నిమిషం ఆగండి గైస్, చూద్దాం. సో ఇది సెలెక్ట్ చేస్తే ఇది బేసిక్గా మనదేనా, ఇట్లుంది, లేకపోతే నేను టౌన్ హాల్ మార్చేసిన్నా మర్చిపోయి గుర్తురా అట్లా. ఓకే సో గాయస్, నిజంగా నాకు ఎందుకో స్విచ్ అయితే చేయబుద్ది అవుతుంది. మరి స్విచ్ చేద్దామా? అబ్బా ఇప్పుడు చేస్తే ఏమన్నా అవుద్దో ఏమో నాకైతే అర్థం కావట్లా. కాకపోతే ఇప్పుడు ఐటమ్స్ ఏమైనా మారుస్తాడా అని చెప్పి చూస్తున్నాను నేనైతే. సో ఒకసారి చూద్దాం ఆగండి. ట్యావెన్, సో బేసిక్గా ఇది మన నార్మల్ ట్యావెన్. లెవెల్ 3 ట్యావెన్ అయితే ఇలా ఉండిద్ది. సో ఎంట్రన్స్ ఇక్కడ కింద వచ్చిందా. సో ఇలా లోపలికి వెళ్తారు. సో ఇలా లోపలికి వెళ్తే గ్రాస్ అంతా ఇదంతా పోయిద్ది లేండి, ఇదంతా ఉండదు. జస్ట్ ఇట్స్ లైక్ ఏ సింపుల్ వన్. సో సింపుల్గా ఉంది కదా. సో ఏదో చిన్న మైన్ కాలనీ లాగా మనం చేసేది ఏదో గట్టిగానే చేస్తే బాగుంటుంది కదా. లెవెల్ 3 పిచ్ ప్యాక్, ఏన్షంట్ ఆథెన్స్. ఏన్షంట్ ఆథెన్స్లో ఎలా ఉంది? ఒరే ఏంద్రా ఇది, ఇదే ఇంత ఉంది ఏంద్రా. అహో ఏన్షంట్ థీముడా ట్యావెన్. ఓహో గాయస్, ఏన్షంట్ టైమ్స్లో ఇలా ఉండేటి అన్నమాట. అరే మీరు సపోర్ట్ చేస్తే సీజన్లు దింపచ్చు అబ్బా దీంతో. సో స్విచ్ ప్యాక్, నాకు మాత్రం కొలోనియల్ మస్తు నచ్చింది కదా నిజంగా. సో కొలోనియల్, ఆహా అన్నా ఏం చేయాలన్నా ఇప్పుడు. కానీ ఇది నేను కొలోనియలే చేసినా ఏంది నాకు అర్థం కావట్లేదు. సో గైస్ దీని అయితే ఇక నేను కొలోనియల్కి అయితే సెట్ చేస్తున్నా. ఏమన్నా కానీ ఇక సంబంధం లేదు నాకైతే. సో సెలెక్ట్. సో ఒకసారి క్యాన్సిల్ బిల్డ్ కొడదాం, బిల్డ్ ఆప్షన్స్. అరే టౌన్ హాల్ ఇది మారట్లేదు అబ్బా ఇక. ఓకే ఇది ఏంది అవుట్లైన్ మళ్ళా వచ్చింది. సో గైస్ మొత్తానికి అయితే ప్యాక్ అయితే చేసేసిన మరి. సో చూద్దాం మరి ఏమవుద్దాం ఏమన్నా కానీ ఇక. సో ఎందుకంటే నాకు ఈ బిల్డింగ్స్ అయితే నచ్చినాయి అబ్బా. సో దట్స్ వై నేనైతే దీనికైతే ఫిక్స్ అయిపోతున్నా గైస్ ఇక. నైస్. సో ఇదంతా కూడా క్లియర్ చేస్తాడు వాడు తర్వాత. సో అన్ని చూసుకోవచ్చు రండి మనం, పెద్ద ప్రాబ్లం కాదు. సో ఇటు మధ్యలో నుంచి మనమైతే టౌన్ హాల్ మధ్యలో నుంచి ట్యావెన్కి అయితే వెళ్ళొచ్చు గైస్. ఇలా ఎంట్రన్స్ ఇదేనా? యా ఇదేనా. సో గైస్ ఎట్లాగో మనకి చాలా ప్లేస్ ఉంది కాబట్టి కొంచెం పక్కకి జరుపుదాం ఏముంది, ఎందుకంటే మధ్యలో రోడ్స్ వేసుకొని నడవడానికి కూడా బాగుండిద్ది. సో దట్స్ వై ట్యావెన్ అయితే బాగానే ఉంది. లెట్స్ గో. సో ఓకే కొట్టేస్తున్నాయి కదా నేను, ఏదన్నా కానీ తర్వాత మొత్తం అంతా సెట్ చేసుకుందాం మనము. ఓకే ఇక్కడ వచ్చిందా? నైస్. సో మేనేజ్ హౌసింగ్, యు మస్ట్ కన్స్ట్రక్ట్. ఓకే సో దీన్ని కన్స్ట్రక్ట్ చేయాలి ఫస్ట్, అది లెవెల్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలంటే. వీడు అసలు బిల్డ్ చేస్తున్నాడా లేదా? ఏం చేస్తున్నావురా నువ్వు, బిల్డింగ్ ఫాస్ట్ కానీయాలి. ఏంది లేట్, వై లేట్ అమ్మా? కొలోనియల్కి అయితే మార్చేసిన గైస్ కాలనీ ప్యాక్నిగా, సూపర్. నా దగ్గర ఫుడ్ కూడా అయిపోయింది, ఇప్పుడు ఫుడ్ సంగతి చూడాలి మనం విలేజ్కి వెళ్ళి. రే అసలు ఒక్కడు ఎంతసేపు చేస్తాడు అబ్బా, బిల్డర్ హట్ని అప్గ్రేడ్ చేస్తే పెరుగుతుందేమో కదా. కాకపోతే మరి సమీరా మరి ఫాస్ట్గా బిల్డ్ చేసిద్దేమో అని నేను అనుకుంటున్నా. నాలెడ్జ్ 3 ఉంది కాకపోతే వీడికి నాలెడ్జ్ 4. సమీరాకి స్ట్రెంగ్త్ ఎక్కువ, మరి సమీరా చేస్తుందంటారా అప్గ్రేడ్? ఓ అప్గ్రేడ్ ఇక్కడ, దీని అప్గ్రేడ్ సంగతి తర్వాత చూద్దాం లేండి. అప్గ్రేడ్ అయితే కొట్టిన దీన్ని, కాకపోతే క్యాన్సిల్ అప్గ్రేడ్. సో అప్గ్రేడ్ తర్వాత చేద్దాం. అరే ఇది ఏందిరా, నిజంగానే క్లాష్ ఆఫ్ క్లాన్స్ తీరు అనిపిస్తుంది నాకైతే. నలుగురు ఉన్నాం. ఓకే సో గైస్ మన టౌన్ హాల్ బిల్డ్ అయ్యేంత వరకు అయితే మనం అయితే వెయిట్ చేయాలి. సో ఇంకో ఆప్షన్ అయితే లేదు మనకి. యా
సో గైస్ మొత్తానికి అయితే మన టౌన్ హాల్ అయితే బిల్డ్ అయితే అయిపోయింది అనమాట. సో కాకపోతే కొంతమంది అయితే రిక్వెస్ట్లు అయితే పెడుతున్నారు. సో ఆ రిక్వెస్ట్లు ఏంటి అంటే, సో సమీరా చూడండి, సో సమీరా ఏం అడుగుతుంది అంటే, సో ఐ వుడ్ రియలీ లైక్ ఏ హౌస్ టు లివ్ ఇన్. సో వీళ్ళు ఉండడానికి అయితే వీళ్ళకి ఇల్లులు అయితే కావాలంట. సో ఓకే, సో నేను తర్వాత మళ్ళీ గుర్తు చేయమని అయితే అడుగుతాను నేను. సో మళ్ళీ గుర్తు చేయమని అయితే అడిగాను నేను సమీరాని. ఓకే, సో మరి తను గుర్తు చేసిద్దా, తన మెసేజ్ అయితే ఇంకా పోలే. ఓకే, ఐ విల్ వర్క్ ఆన్ ఇట్ సమీరా. ఓకే, సో డెఫినెట్గా మీ అందరికైతే నేను, సో మన ఎంటీసీ ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మీరంతా, సో మీ అందరికైతే ఇల్లులు అయితే నేను ప్లాన్ అయితే చేస్తా. ఆహా మాయా, ఎందుకు ఈ స్టంట్లన్న అవసరమా? ఆహా, నువ్వు కూడా గుంతలోకి దిగావా? సో ఫ్యూచర్ లో ఇవేం కనబడవలేండి గైస్. సో మొత్తం అంతా మైనింగ్ ఏరియాల కింద. సో మైనింగ్ ఏరియాస్ ఉంటాయి అబ్బా, లిటరలీ క్రేజీ ఉంటాయి గైస్. అసలు అవి ఎక్స్ప్లోర్ చేయడానికే అసలు కళ్ళు సరిపో అనమాట, అలా ఉంటది. సో మొత్తానికి అయితే మన టౌన్ హాల్, బట్ లెవెల్ 1 టౌన్ హాల్ అయితే తెలుసు కదా, సో అప్గ్రేడ్ అయితే చేయాలి, చేద్దాం మనం. సో లాస్ట్ లెవెల్ ఎలా ఉంటుంది తెలుసు కదా, సో అలా మనం అన్ని అప్గ్రేడ్ చేసుకుంటే వెళ్ళేసరికి ఫైనల్ గా బుర్ర పాడైతే అయిపోయింది అనమాట. సో ఫైనల్ గా మన టౌన్ హాల్ అయితే రెడీ అయితే అయిపోయింది. సో ద సెంటర్ పీస్, సో మన టౌన్ హాల్, ఓకే, సో ఇది సూపర్. నెక్స్ట్ క్యావెన్, సో క్యావెన్ కూడా, సారీ టావెన్, టావెన్ కి కూడా, సో బిల్డ్ ఆప్షన్స్, బిల్డ్ ఆప్షన్స్ అలానే ఇక ఎప్పుడు వాడేయ. సో బిల్డ్ బిల్డింగ్, ఓకే. సో మొత్తానికి అయితే బిల్డ్ రిక్వెస్ట్ అయితే పెట్టేసిన వస్తాడు వాడిగా, వచ్చి వాడి బిల్డింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయితే చేస్తాడు. మరి వాడికి కావాల్సిన నీడ్స్ ఏంటివో సో చూడాలి. మళ్ళీ ఒకసారి రిసోర్సెస్ రీకాల్ అయితే చూద్దాం. సో ఆల్మోస్ట్ మొత్తం వాడే లెవెల్ చేసుకున్నాడు చూడండి. కొంచెం నేను కూడా హెల్ప్ చేసిన వాడికి అయితే, సో హెల్ప్ చేయడం వల్ల కొంచెం ఫాస్ట్ గా అయితే అయిపోయింది. సో కొంచెం లెవెల్ చేయడానికి, ఎందుకంటే లెవెల్ చేయమంటే వాళ్ళు చాలా టైం అయితే తీసుకుంటారు అనమాట. సో దట్స్ వై, ఓకే, సో బిల్డర్ స్టార్టెడ్ వర్క్ ఎక్కడరా. ఓకే, సో వాడు కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకుంటున్నాడా. ఓకే, సో టార్చెస్ తీసుకోబోతున్నాడు ఫస్ట్ ఫస్ట్. సో మన రిసోర్సెస్ ఏమేం కావాలో దీనికి అయితే చూద్దాం మనము. సో లిటరలీ మన దగ్గర, ఓకే, సో ఇవి మాత్రం ఉన్నాయి అబ్బా. సో ఓన్లీ ఇవి మాత్రం ఉన్నాయి. ప్రూస్ వైట్ బెడ్డా, స్టోన్ బ్రిక్సా, కాలనీ మార్చినాం కదా గైస్ మనము, తప్పదిగా మనం ఏం చేస్తాం. సో స్టోన్ బ్రిక్స్ కూడా కలెక్ట్ చేయాల్సి అయితే వస్తుంది. ఏమైంది, ఏడుస్తున్నావు ఏంటి జేమ్స్? ఆహా, ఓకే ఓకే, నేను వాటి పనిలో ఉంటాను. నీకు కూడా ఇల్లు కావాలా? అరే అందరికి ఇల్లులు కావాలంట అబ్బా. సో కాకపోతే మీకు ఇల్లు బిల్డ్ చేయాలంటే ఫస్ట్ మన కొంచెమన్న డెవలప్ చేయాలి కదా, ఇల్లు లేకుండా ఇల్లు. సరే చేద్దాం లేండి, వాళ్ళ ఇల్లు సంగతి చూద్దాం. అయ్యయ్యో, మనోడి దగ్గర ఏంది షవెల్ సగమే ఉంది. ఆహా గైస్, షవెల్స్ అయితే అయిపోయినాయి అనమాట. సో ఫస్ట్ షవల్ సంగతి కూడా చూడాలి. నా దగ్గర ఫుడ్ కూడా అయిపోయింది, ఫుడ్ కూడా లేదు లిటరల్ చెప్పాలంటే. సో నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ ఏమైంది జేమ్స్ నీకు? హ్యావింగ్ ఎ జాబ్, జాబ్ కావాలా నీకు? కొరియర్, ఏదన్నా కొరియర్ ఆఫీస్ బిల్డ్ చేస్తే సో వీళ్ళకి ఎంతో కొంత జాబ్స్ అయితే వస్తాయి. సో జాబ్స్ లేకుండా నిజంగానే వీళ్ళని మనం పోషించాలంటే. సరే సరే జేమ్స్, ఓకే, నేను చూస్తాను ఈ జాబ్ సంగతి నేను చూస్తా, కంగారు పడక. ఓకే, సో బిల్డర్ హట్ ని అప్గ్రేడ్ చేసామంటే గైస్ మనము, సో దట్ ఏంటంటే మనకి బిల్డర్స్ వస్తారు. సో ఫాస్ట్ గా వర్క్స్ అయితే అయిపోతా ఉంటాయి అనమాట. లెట్స్ సీ. సో వాడైతే మన టావెన్ సంగతి అయితే స్టార్ట్ అయితే చేసిండు అనమాట. సో చూద్దాం దాని సంగతి కూడా. సో ఇప్పుడు ఫస్ట్ మెయిన్ గా మనకు కావాల్సింది ఫుడ్ కొంచెం ఫర్నెస్ లో అయితే పెట్టినా. యా లిటరలీ లేదు, విలేజ్కి వెళ్ళి తెచ్చుకోవాలి బ్రెడ్ ని, తెచ్చుకుందాం. బట్ దానికన్నా ముందు ఓ ఊలుంది కదరా, ఇంకేంట్రా మనకి. ఓకే, సో షియర్స్ లేవు, సర్లేండి. సో ఊలుంది, ఓహో ఇందులో హేబెల్స్ కూడా ఉన్నాయా? ఆహా ఇది కూడా ఇరిగిపోయే స్టేజ్ లో ఉందబ్బా. ఓకే నైస్. సో మొత్తానికైతే బెడ్ కావాల్సిన అయితే వచ్చేసినాయి అనమాట. సో బెడ్స్ అయితే చేద్దాం ఫస్ట్. అండ్ నెక్స్ట్ కావాల్సింది వచ్చేసి బ్యారల్స్. అబ్బా పెద్ద మంచి అయితే పెట్టిండే. ఓక్లాక్స్, ఓక్ స్టేర్స్, ఓక్ స్లాబ్స్. సో ఓక్ ఐటమ్స్ అయితే ఇంకా చాలా అయితే చాలా అంటే చాలా తీసుకురావాలన్నమాట. ఓక్, ఓకే, మన వెనకాల పెద్ద ఫారెస్ట్ ఉంది. సో ఓక్ అయితే కలెక్ట్ చేసుకొచ్చి రిసోర్సెస్ అన్ని అయితే ఇచ్చేద్దాం మనోడికి. బట్ దానికన్నా ముందు మనోడు ఎంతవరకు ల్యాండ్ లెవెల్ చేసిండు? ఓకే, సో కాకపోతే ఇది ఇంకొంచెం కిందకి పెట్టను ఉండే అనుకుంటా నేను, చిన్న మిస్టేక్ చేసిన నేను. కొంచెం కిందకి పెడితే దీని లెవెల్ అయ్యేది, తర్వాత దీన్ని క్లియర్ చేసుకుంటే అయిపోయేదేమో. కాబట్టి ఇప్పుడు దీన్ని స్టెప్స్ ఆర్ స్టేర్స్ కింద అయితే చేయాలన్నమాట, చూద్దాం. సో అదొక్కటి, దీని సంగతి ఒకటి చూడాల్సి ఉంది. సో సెక్యూరిటీ గార్డ్స్ కూడా పెట్టాలబ్బా, ఎందుకంటే ఫ్యూచర్లో సో వేరే కాలనీ వాళ్ళు వచ్చి మన మీద రైడ్స్ అయితే చేస్తారు. సో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళు రైడ్ చేసి మన దగ్గర ఉన్న రిసోర్సెస్ అన్నీ కూడా దొబ్బుకొని అయితే వెళ్ళిపోతారు అనమాట. సో దట్ మనము మన కాలనీని కాపాడుకోవాలంటే సో ముందే సెక్యూరిటీలు అన్నీ అయితే బిల్డ్ చేసుకోవాలి. సో చూద్దాం ఒకవేళ సో నెక్స్ట్ ఎపిసోడ్లో కుదిరితే నేను దగ్గర లేదన్నా కాలనీస్ ఉన్నాయేమో చూద్దాం. సో మంచి కాలనీస్ ఏమన్నా ఉంటే ఒకసారి విజిట్ అయితే చేద్దాం అనమాట ఆ కాలనీస్ని. సో అన్ని కాలనీస్ అట్లా ఉండవు, సో కొన్ని కాలనీస్ బిస్కెట్ చేసాయి అనమాట మనల్ని.
సో కొన్ని కాలనీస్ మాత్రమే మంచిగా ఉంటాయి మనతో. సో మార్నింగ్ ఏ వీలేదో మీటింగ్ పెట్టినట్టున్నారు టౌన్ హాల్లో. బిల్డర్ ఎల్లమ్మా ఎల్లని పని చూడమ్మా ఏంటి పొద్దున్న మీటింగ్, అరే మీకు రోజు ఇదేనా, జాబ్ కావాలా నీకు కూడా సమీరా, మీకు జాబ్స్ ఇవ్వాలంటే ఇప్పుడు చాలా టైం ఉంది సమీరా, సో కొంచెం టైం ఇవ్వండి నాకు, నేను మీకు జాబ్స్ ఇస్తాను, సో కొంచెం టైం కావాలి నాకు ఓకేనా, సో ప్లీజ్, ఎందుకంటే ఇంకా ట్యావెన్ బిల్డ్ చేయాలి, సో ట్యావెన్ బిల్డ్ అయిపోయిన తర్వాత కొరియర్ ఆఫీస్ ఉండి వేర్ హౌస్ అయిపోయిన తర్వాత అప్పుడు మీ హౌసెస్ సంగతి మీ హౌసెస్ దగ్గరికి అయితే వద్దాం మనం ఓకేనా. సో ప్లీజ్ ఏమనుకోకండి, అప్పటి వరకు కొంచెం మీ టౌన్ హాల్తో మేనేజ్ అయితే అయిపోండి. సో కొంచెం ట్యావెన్ వచ్చిందంటే ట్యావెన్లో మీరు పడుకోవచ్చు సో ప్రస్తుతానికి ఓకేనా. సో చూసారు కదా గైస్ మొత్తానికి అయితే, సో మన ఎపిసోడ్ 2 ఆఫ్ ఫ్యామిలీ కాలనీస్, మన ఎంటీజీ ఫ్యామిలీ కాలనీ అయితే సో అంచెలంచెలుగా సో బిల్డ్ అవుతూ వెళ్తుంది అనమాట. సో చెప్పాను కదా నెక్స్ట్ ఎపిసోడ్ రావాలంటే మాత్రం 3K లైక్స్ ముఖ్యం బిగులు. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోద్దు, అండ్ కొత్తగా ఛానల్ వచ్చినట్లయితే సో ఛానల్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. దిస్ ఇస్ ప్యాడీ సైనింగ్ ఆఫ్, బై బై.